రెస్పాండెంట్ జాయిన్ అవుతున్నారు సుజాత ట్యాంక్ బండ్ నుంచి. ట్యాంక్ బండ్ కోలాహలం కాస్త తగ్గినట్టుగా కనపడుతోంది, మరి తగ్గిందా పెరిగిందా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. సుజాత, ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా అంటూ మాత్రము సందడి వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు ఆ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా అటు భక్తుల కోలాహలంతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి అటు గణనాథులకి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే చిన్న చిన్న గణేశులు, ఎందుకంటే 11వ రోజు అయితే కేవలం బడాబడా గణేశులు వస్తూ ఉంటాయి, కానీ ఈసారి చిన్న చిన్న గణేశులతో చిన్న పిల్లలు సైతం అయితే మాత్రం గణనాథుని యొక్క భక్తిని చాటుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్. ఇక్కడికి తీసుకొచ్చావా? ఎలా ఉంది ఇక్కడ, బాగుందా? నడుతూ చెప్పు. బాలగణనాథుని తీసుకువచ్చి వీళ్ళంతా చిన్న పిల్లలు, అంటే ఎంత సందడి వాతావరణం నెలకొంది అంటే, ఇంతకు ముందు 11వ రోజు అనగానే చాలా పెద్ద పెద్ద గణపతిని తీసుకొచ్చారు, కానీ చాలా చక్కగా పాప కూడా చేస్తూ మాట్లాడుతుంది, చిన్న గణపతిని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంది. అయితే ఇక్కడంతా ఒక పండగ వాతావరణం అయితే ఉందనే చెప్పుకొని చూస్తున్నాం కదా, ఎక్కువగా యూత్ అయితే మాత్రము చాలా బాగా అనిపిస్తుంది. గణేష్తో వచ్చారా, ఎట్లా వచ్చారు చూడండి? మేము మామూలుగానే చూడడానికి వచ్చాము. అయితే గణేష్ నిమజ్జనం చేయడానికే కాదు, నిమజ్జనాల సమయంలో చూడటానికి కూడా ఇక్కడంతా భక్తులు అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా యూత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అట్రాక్షన్ గా నిలు కదా. సో అయితే ఇక్కడ యువత అయితే మాత్రం ఎక్కువగా ఈ గణేష్ నిమజ్జనానికి వచ్చారు. నీ పేరేంటి? నీలిమ. ఎక్కడ నుంచి వచ్చావు? హిమాయత్ నగర్. డాన్స్ సరే సరే, ఒక సరిపై నేను కూడా వయసు నీతో పాటు నేను భయపడుతున్నావు? అందరు అందరు ఉన్నారు. సరే వేసే, అందరూ వేస్తారు, వేసే. సరే వేస్తాను. చూసినాం కదా యువత అయితే మాత్రం చాలా జోష్ గా ఉంది, డాన్సులతో స్టెప్పులతో. ఏమేద్దాం అంటే నీకేమొస్తా నేనే వేస్తాను. నాకేమి తెలియదు, నువ్వు ఏ స్టెప్ వేస్తా స్టెప్ వేస్తాను. ఓకే, చూస్తున్నాం కదా వీళ్ళంతా అయితే మాత్రము యూత్ డాన్స్ వేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఒక స్టెప్ వేద్దాము. చూస్తున్నాం కదా అయితే మాత్రం వీళ్ళంతా ఒక సందడి నెలకొందనే చెప్పుకోవాలి. చాలా వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు? అదే చూస్తున్నాం కదా మొత్తానికి అయితే మాత్రము గణేష్. సో అది ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి, బడా గణేష్ నిమజ్జనం ముగిసింది.